మధ్య మానేరులో ముంపునకు గురైన గ్రామాలలో 18 ఏళ్ల నిండిన యువతి యువకులకు 2 లక్షల ప్యాకేజీ ఇస్తామని సంతకాలు తీసుకొని ఒక్కరికి కూడా ఇప్పటివరకు ప్యాకేజీ రాలేదని యువతులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు ప్యాకేజీ కింద 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు నీలోజిపల్లి, కుదురుపాక, వరదవెల్లిలో అధికారులు సంతకాల సేకరణ చేయగా నీలోజిపల్లి గ్రామంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నీలోజిపల్లి గ్రామస్తులను గుర్తించి ప్యాకేజీ డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్ మాట్లాడుతూ నీలోజిపల్లిలో అన్ని గ్రామాల్లో తీసుకున్న విధంగానే సంతకాలు తీసుకున్నారని, కానీ నీలోజిపల్లిలోని యువతులకు డబ్బులు ఇవ్వకుండా ముంపులో గురైన అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారం రోజుల్లోగా 18 ఏళ్లు నిండిన యువతులకు డబ్బులు ఇవ్వకుంటే సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఇచ్చింది, కానీ ఒక నీలోజిపల్లి గ్రామానికి 2 లక్షల పరిహారం ఆడపిల్లలకు ఇస్తలేదు. ఎందు గురించి ఇస్తలేదో మాకు దయచేసి తొందరగా డబ్బులు రావాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యులు తీరుతాయని ఆశిస్తాం. సార్, నా పేరు కూస హరీష్. నాకు 18 సంవత్సరాలు. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ నిన్న కూడా నాకు పట్ట ప్యాకేజ్ రాలేదు. సో అంతగిరిలో ఇచ్చినట్టుగానే మాకు కూడా 5 లక్షల 4 వేల పరిహారం ఇవ్వగలరని సో గవర్నమెంట్ కోరుతున్నాను. సో వాళ్ళు ఇవ్వకుంటే నేను కోర్టులో కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో మిడ్మానేర్లో నిర్వాసితులకు మరి డబ్బులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నది. మరి ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే, మరి హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు ముట్టికాయలు వేస్తే, మరి సంతకాలు తీసుకొని ఇప్పటివరకు నీలోజిపల్లికి ఒక అమ్మాయికి కూడా డబ్బులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానికి అనుగుణంగా వారం రోజుల్లో ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ పెండింగ్ సమస్యలు పూర్తి చేయకపోతే ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి మిడ్మానేర్ ముంపు గ్రామంలో ఐక్యవేదిక తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం